తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవిఎఫ్ తో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేవి శరణ నవరాత్రులు ఈ రోజుతో ప్రారంభమైనది అమ్మవారి ప్రాశస్యం ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశం చుట్టుపక్కల రాష్ట్రాలు మన రాష్ట్రం నగరం నుంచి కూడా చాలా మంది భక్తులందరూ కూడా ప్రతి నిత్యము కూడా లక్ష మంది వరకు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం అధికార యంత్రాంగం అంతా కూడా సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ 9 రోజులు ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సాధారణ భక్తులకి సత్వరమే దర్శనం చేయించాలి అనే ఒక కాన్సెప్ట్ తో గత 10 రోజులుగా అనేక మీటింగుల్ని అనేక రివ్యూ మీటింగ్స్ అన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది గత ఉత్సవాలప్పుడు ఎదురైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తిరిగి మళ్ళీ ఈ నవరాత్రుల్లో ఆ సమస్యలు ఎదురుకాకుండా క్యూ లైన్లు కానీ ట్రాఫిక్ కానీ వృద్ధులకి వికలాంగులకి అలాగే ఉభయదాతలకి ఇట్లా రకరకాలైనటువంటి అన్ని సంబంధించినటువంటి విషయాలను కూడా కూలంకుషంగా చర్చించి కూలంకుషంగా మాట్లాడుకొని అన్ని ప్రభుత్వ శాఖలు ఎక్కడ ఎవరి లోపం లేకుండా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది ఈ రోజు కూడా అంచనాలకు మించి ప్రజలందరూ కూడా అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది ఇప్పటికే కొంత 40,000 మంది పైగా ఇప్పటికే దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం కాబట్టి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా అమ్మవారి దర్శనం చక్కగా జరగాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మూల నక్షత్ర రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని అమ్మవారి ఆశీస్సులు ప్రభుత్వానికి ఉండాలి ఈ రాష్ట్రంలో సకాలంలో పంటలు పండాలి వర్షాలు పడాలి ఉత్సవాల్ని బ్రహ్మాండంగా ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎండోమెంట్ శాఖ టెంపుల్ సంబంధించి అందరూ సమన్వయంతో చక్కగా చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.